అంటే మీరు యూఆర్ ఎ పర్సన్ ఆఫ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలామందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లోని? మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు. అందరు హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్ లో, పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను. నిజమా? అట్లా చెప్పలే. చిరంజీవి గారు మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని, అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని తమాషా జోక్ చేశారు. ఒకరోజు ఆయన నేను మాట్లాడుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే, మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే, సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్, ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు, ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి, సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని మన నాగేశ్వరరావు శివనాగేశ్వరరావు అంటే నాకు సార్, నేను అడిగాను చిరంజీవి గారు చేస్తారా ఇట్లా ఇట్లా ఉంది అంటే, ఎందుకు చేయ ఇట్లా ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం అంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరియన్స్ అంతా మన జనానికి అర్థం, ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం సార్ అంటారు. అంటే ఇప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ బాలీవుడ్, హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తారు అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చే డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దామని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు, ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ హీ బేసి అది మంచి సినిమా, అది హ్యాండ్స్ అప్ అన్నది ఒక ఒరిజినల్గా ఒరిజినల్ వర్షన్, అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్. ఓకే, అంటే మణి 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 ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్న, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా, హ్యాండ్స్ అప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడే, ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్, ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్, సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అది అన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే, అరే భలే ఉంది అది, తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు, అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత, అయితే ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్. అంటే మేమంతా యాక్ట్ చేయలేము నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకి వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేము అంత దాసినారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు, ఆయన మొత్తం వేరే చెప్తాడు. మేము మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్. ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో, లేదా మా తమ్ముడు చేశారు, నాగబాబు చేశారు ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో. సరే బయట నిల్చునున్నాను, ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది. సినిమా హీ డిడ్ంట్ లైక్ సార్, ఆయనకి కొన్ని నచ్చలు. అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నేను వెళ్ళిపోయారు. సో ఐ డిడ్ంట్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇది ఇదేని. సో అలాంటివి జరిగింది. అదే ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుదాం. తర్వాత మీరు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకున్న ఒక ప్రపోజల్లోకి వెళ్ళారు కదా. ఆల్మోస్ట్ షూటింగ్ అనుకున్నాం, అన్నీ అయిపోయి అంతా జరిగింది లాస్ట్ మినిట్లో. అదే అదే Devi Prasad garu kellipoyindi aa cinema. E. Satyanarayana garu direction, but aa cinema pedda hit ayina tarvata. Baala tutiyalsindi.